సికింద్రాబాద్ సర్కిల్ లో అక్రమ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ప్రొచేసిన జోనల్ కమిషనర్ మామూలు తీసుకొని కుల్చివేతలు మరిచిన సికింద్రాబాద్ సర్కిల్ అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రొచేసిన చైన్మెన్లు పనులు లేక ఖాళీగా ఉన్న న్యాక్ ఇంజనీర్లు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇది సికింద్రాబాద్ సంబంధించినటువంటి అంశం ఇష్టానుసారంగా బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తున్నారు డబ్బులు ఇస్తే వాళ్ళు ఈ జోలి కొట్టరు డబ్బులకు అమ్ముడు పోయేటువంటి పరిస్థితులు జిహెచ్ఎంసీ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఇలా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ప్రభుత్వానికి ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇక్కడ మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంది ఈ అధికారులు వెంటనే స్పందించండి వెంటనే కూల్చేయండి ఆ బిల్డింగ్ను ఏ విధంగా అయితే అక్రమంగా కడుతున్నారో అక్రమంగా కట్టేటువంటి సందర్భంలో ఆ బిల్డింగ్లు కూల్చేసేయండి ఇంత స్పష్టంగా జయవీంద్ర పత్రికలు రాసింది ఏముందని నార్జన్ పరిధిలో సికింద్రాబాద్ సర్కిల్ అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానిక కార్పొరేటర్లను అక్రమ నిర్మాణదారులు ముందుగానే సంప్రదించి వారి సహాయ శాఖలతో వాళ్ళకు చెప్పి అక్రమ నిర్మాణం చేయడం పరిపాటిగా మారింది అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని పక్కంటి నెంబర్ 10/5/2020 వద్ద స్టీల్ 2 2 అంతస్తులకు అనుమతి తీసుకొని ఎలాంటి సెట్ బ్యాగులు లేకుండా 5 అంతస్తులు అక్రమ నిర్మాణం జరుగుతుంది స్థానికులు సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మాజీ ఏసీపీ ముంతజా బేగంకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం చర్చనీయంగా మారింది కేవలం 2 నోటీసులు జారీ చేసి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసిన అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి ఎవరైనా ప్రశ్నించిన రాజకీయ నాయకుల పేరు చెప్తూ అధికారులను కూడా బెదిరించడం ఇక్కడ పారిపాటిగా మారింది వాస్తవానికి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పగానే చాలామంది అక్రమ నిర్మాణాలను చేసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు భయాందోళనకు గురి చేస్తున్నారు 2 అంతస్తులకు అనుమతి తీసుకొని 5 లేదా 6 అంతస్తుల నిర్మాణం చేస్తూ స్థానిక కార్పొరేటర్లకు మామూలు పంచుతూ ఎమ్మెల్యే పేరును వాడుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక కార్పొరేటర్ల అక్రమ నిర్మాణాలపై వాళ్ళకు కావాల్సింది ముందుగానే తీసుకొని ఎవరైనా వస్తే ఎమ్మెల్యే పేరు చెప్పండి అంటూ అక్రమ నిర్మాణదారులకు సూచనలు సలహాలు ఇవ్వడం అడ్డగుట్ట సీతాఫాల్ మండి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అనే చదసంగా మామూలు కార్పొరేటర్లకు చెడ్డ పేరు ఎమ్మెల్యేలకు అన్నట్లుగా కొందరు ఇక్కడ వ్యవహరించడం సరైనది కాదని కార్పొరేటర్లు కనసాగలోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని దీనిపై అధికారులు ఉపేక్షించవద్దని స్థానిక నాయకులు సూచిస్తున్నారు ఇక అడ్డగుట్ట డివిజన్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన సిబ్బంది వచ్చి నోటీస్ ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప కూల్చివేతలు చేయడం లేదని దీంతో ప్రభుత్వం రావాల్సిన ఆదాయం కాస్త అధికారుల జేబులోకి వెళ్తుందని ఇప్పటికైనా జిహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్ స్పందించి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని 2 నోటీసులు జారీ చేసి అక్రమ నిర్మాణాలు కూల్చకుండా చోద్యం చేస్తున్న సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై విజిలెన్స్ విచారణ చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఏది ఏమైనప్పటికీ ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా అధికారులకు ఏమాత్రం స్పందించలేదు అధికారులు వాళ్ళ కనసన్నిగాల్లోనే ఇలా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అది ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల పేర్లు చెప్తూ ఇష్టానుసారంగా అనుమతి లేని అటువంటి పర్మిషన్కు 2 అంతస్తుల పర్మిషన్ ఇచ్చుకుంటా 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టేసుకొని ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది వీళ్ళకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు నోటీసులు ఇచ్చినప్పటికీ తాము తూతు మంత్రంగానే వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయి ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో పేదవాడికి ఒక న్యాయం ఉన్నోడికి ఒక న్యాయం అన్నట్టుగా ఇష్టానుసారంగా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఇది ఉన్నటువంటి సికింద్రాబాద్ సంబంధించినటువంటి జోనల్ కమిషన్ సంబంధించినటువంటి అంశం అది